చంద్రబాబు గారి కేసులో స్కిల్ కుంభకోణం మీద ఆరోపణల కేసులో కీలకమైనటువంటిది చంద్రబాబు గారికి సంబంధించి తీర్పు ఎప్పుడో రిజర్వ్ చేశారు. వాస్తవంగా నిన్న వెల్లడించాలి, వెల్లడించలేదు. ఎందుకంటే నిన్న ఆ రోజున విన్నటువంటి ఇద్దరు జడ్జీలు జస్టిస్ బేలాయస్ త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్ వేర్వేరు బెంచ్లలో ఉన్నారు. ఇద్దరికి కలిపి బెంచ్ లేదు. ఇవాళ ఇద్దరు కలిపిన బెంచ్ విచారించబోతోంది. ఏంటయ్యా అంటే ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ అప్పుడే విచారణ వాయిదా వేసింది. ఎందుకంటే ముందస్తు బెయిల్ దీంట్లో కూడా ముందస్తు బెయిల్ అడుగుతుండటానికి కారణం 17A అని చెప్పారు. కాబట్టి 17A మీద ఆల్రెడీ వాదనలు విన్నాం కదా, దాని మీద తీర్పు రిజర్వ్లో పెట్టాం కదా, దాని తర్వాత వింటాము. 8 అది తీర్పు వెల్లడించాక 8 నిన్న లిస్ట్ అవ్వలేదు. ఇవాళ వీళ్ళిద్దరు బెంచ్ ఉంది, ఆ బెంచ్లో ఫైబర్ గ్రిడ్ ఉంది, 11వ అంశం కింద ఉంది. కానీ అందులో స్కిల్ డెవలప్మెంట్ తీర్పు కూడా ఇచ్చేస్తారా? ఎందుకంటే తీర్పు రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పు ప్రొనౌన్సియేషన్కి సంబంధించి లిస్టింగ్లో అక్కర్లేదు, డైరెక్ట్గా చేయాలంటే చేసేయచ్చు, అనౌన్స్ చేస్తారా? లేకపోతే ఈ నెల 20 జరగబోతున్నటువంటి ప్రశాంత్ భూషణ్ కేసు తర్వాత చేస్తారా? ఇక్కడ టెన్షన్ చంద్రబాబు గారికి మామూలుగా ఉండదు. ఎందుకంటే అది కేసు కొట్టేయడం అన్నటువంటి దాని మీదనే ఇది ఆధారపడి ఉంది. లేకపోతే ఇందులో కూడా బెయిల్ ఇవ్వడానికి రాదు. ఇందులో బెయిల్ వచ్చేసిందంటే ఇక ఆ కేసు కూడా వీగిపోయినట్టు, ఇదే ముందస్తు బెయిల్ వచ్చేసిందంటే. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అన్నటువంటిది, ఎందుకంటే 17A మీదనే వాదనలు అన్నారు. ఇందులో ప్రాథమిక ఆధారం ఉంది స్కిల్ డెవలప్మెంట్ తర్వాత. కాబట్టి అసలు పాయింట్ ఇప్పుడు బెయిల్ వచ్చేసేస్తే రిలాక్స్ అవుదామంటే క్వాష్ కాకపోతే తర్వాత ఇంకా మిగతా కేసులు అన్నింటిలో సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది. ఇవాళ తీర్పు వస్తుందా లేదా స్కిల్ మీద అన్నటువంటిదే అతిపెద్ద టెన్షన్ ఆయనకి.